కళాంధ్ర సమాచార బులెటిన్స్ మీ మొబైల్లో రావడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూర్ కర్ణాటక బార్డర్ సమీపంలో కర్ణాటకలోని జాలేడు ఇతర ప్రాంతాల వద్ద ఆగస్టు 30వ తేదీ జరిగిన సంఘటనపై అనంతపురం సెబ్ అడిషనల్ ఎస్పీ స్పందించారు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆయన వెల్లడించారు. అందుకు సంబంధించి అక్రమ కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడంతో పాటు ఇతర పూర్తి వివరాలు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన కళ్యాణదుర్గం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 6 గంటలకి కమదూర్ ఎస్ఐ అండ్ టీం ఓబుల్ గణపతి దగ్గర రూట్ వాచ్ చేస్తూ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కర్ణాటక లిక్కర్కి సంబంధించి ఓ 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ 3 వ్యక్తులు హరిబాబు, పల్లప్ప, పరమేశు. ఇందులో హరిబాబు మరిమాపులపల్లి, అలాగే కొల్లప్ప మరిమాపులపల్లి, పరమేశ్వర్ ఎనుమలదొడ్డి కుందుర్పి యూనివర్సిటీలో. అయితే వీరిని విచారించే క్రమంలో ఓబుల్గానిపల్లి దగ్గర ఉండే జాలేడు విలేజ్కి సంబంధించినటువంటి కురుబ మల్లికార్జున అనే అతను కర్ణాటక మద్యాన్ని వాళ్ళకు విక్రయించినట్టు ఎస్ఐ అండ్ టీం వాళ్ళ విచారణలో తేలింది. అయితే ఈ ఓబుల్గానిపల్లి వద్ద ఈ కురుబ మల్లికార్జున్ని ఫర్దర్గా విచారించి ఇంకా ఎవరెవరు ఇందులో పాత్ర ఏముంది అని తెలుసుకునే క్రమంలో ఎస్ఐతో పాటు వాళ్ళ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈ కురుబ మల్లికార్జున్ నిన్నే పోలీసులకు మేము 50,000 ఇచ్చాము, మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ గలాటా చేస్తున్నారు అని చెప్పి పోలీసులతో అతను వాగ్వివాదాన్ని దిగడం జరిగింది. అతనితో పాటు అతని కొడుకు, తర్వాత మరికొంతమంది కలిసి పోలీసుల్ని అక్కడ చుట్టుముట్టి పోలీసుల్ని విధులకు ఆటంకపరుస్తూ వాళ్ళని అక్రమ నిర్బంధాన్ని చేశారు. అలాగే కానిస్టేబుల్ మీద కూడా వారి యొక్క దుర్స్తనాన్ని ప్రదర్శించారు. అయితే ఈ తెలుసుకునే క్రమంలో అతను చెప్పింది ఏంటంటే, మేము కమదూరుకు చెందినటువంటి మోహన్ అనే కానిస్టేబుల్కి 50,000 ఇవ్వడం జరిగింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ అతను. అయితే దీని మీద ఫర్దర్ ఇంట్రాగేషన్లో మనం ఈ మోహన్ అనేటటువంటి కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకోవటం, తీసుకున్న తర్వాత అతన్ని విచారించడం. విచారించే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే, 28వ తేదీన సాయంత్రం ఈ ఎక్సైజ్ అదే ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎస్ఐ జిలాన్ బాషా, శివప్రసాద్ అలాగే వీళ్ళ టీం కలిసి ఓ 3 ముగ్గురిని మన కుందుర్పి లిమిట్స్లో తూముకుంట దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు, ఒకడు సత్యేంద్ర ఒకతను, ఇంకొకతను తిప్పేశ్వరం, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళని స్టేషన్కి తీసుకురావటం, వాళ్ళ సమక్షం వాళ్ళ దగ్గర వాళ్ళ కస్టడీలో ఈ బెంగళూరు విస్కీకి సంబంధించినటువంటి ఈ 3 బాక్సులు 90 ఎంఎల్ 3 టెట్రా ప్యాకెట్స్ ఉండే 3 బాక్సుల్ని వాళ్ళ స్వాధీనం నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది, అదే ఎస్సీబీ స్టేషన్. అయితే ఈ క్రమంలో వాళ్ళని విచారించారు. విచారించిన తర్వాత 29వ తేదీ ఉదయం సాయంత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బంధువు అక్కడికి రావడం, ఈ మల్లికార్జున కూడా అతను దగ్గర బంధువు, అతను వచ్చి వీళ్ళతో మధ్యవర్తిత్వం నడిపి మీడియేషన్ చేసి వీళ్ళకి 50,000 ఇచ్చి వీళ్ళని విడిపించుకొని వెళ్ళిపోయి సరుకును కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ 50,000 ఈ కురుబ మల్లికార్జున పోలీసులకే ఇచ్చాము అని భావించి పోలీసుల మీద తిరగబడడం జరిగింది. దీని మీద 249/20 అని చెప్పేసి మనం కమదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసాం. అక్యూజ్డ్ 3 ముగ్గురిని మొదట ఎవరైతే ఎక్సైజ్ కేసులో వచ్చారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ నిన్ననే 31వ తేదీ రిమాండ్కి పంపించాం. ఫర్దర్గా ఈ ఎవరైతే కానిస్టేబుల్ మోహన్ ఉన్నాడో అతన్ని తర్వాత విచారించే క్రమంలో ఎస్ఐ
అలాగే ఎస్ఐతో పాటు ఎస్ఐ శివప్రసాద్, ఎస్ఐ జిలాన్ బాషా, అలాగే ఇంకొక కానిస్టేబుల్ మురళి, వీళ్ళందరూ కూర్చొని దీన్ని సెటిల్మెంట్ చేస్తూ ఆ సెటిల్మెంట్ చేసే క్రమంలో వచ్చినటువంటి 50,000ని వీళ్ళిద్దరూ తలా 10,000, వాళ్ళిద్దరూ తలా 15,000 పంచుకున్నట్టు తేలింది. వాళ్ళందరూ నేరాన్ని అంగీకరించడం జరిగింది. వాళ్ళ కస్టడీలోంచి 50,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ మధ్యవర్తి ఎవరైతే మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మధ్యవర్తిత్వం నడిపి ఎవరైతే ఎక్యూజ్ని తీసుకొని వెళ్ళిపోయాడో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఈ మిగిలినటువంటి సరుకు కూడా ఈ కర్ణాటక మధ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఎస్సీబీకి చెందినటువంటి ఎస్ఐ శివప్రసాద్, అలాగే ఎస్ఐ జిలాన్ బాషా, అలాగే కానిస్టేబుల్ మోహన్, అలాగే ఇంకో కానిస్టేబుల్ మురళీకృష్ణ, వీళ్ళందరినీ ఈరోజు మనం స్టేషన్కి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ విచారిస్తే వీళ్ళు వాలంటరీగా వీళ్ళ తాలూకా చేసినటువంటి నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరినీ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. సో ఎవరైనా కానీ, అంటే సామాన్యమైనటువంటి ప్రజలు కానీ, లేకపోతే అధికారులు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్సీబీ అధికారులు కానీ, పోలీసులు కానీ, ఎవరున్నా కానీ దీంట్లో ఎలాంటి బేషజాలు కానీ, మొహమాటాలు కానీ లేకుండా ఎంతటి వాళ్ళైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అందరికీ మరొకసారి హెచ్చరిస్తున్నాం ఏంటంటే, ఎవరన్నా కానీ కర్ణాటక మధ్యాన్ని బాటర్ నుంచి మన దగ్గరికి తీసుకొచ్చిన, మన దగ్గర అమ్మడానికి ప్రయత్నించిన, ఇప్పుడు 8 ఇయర్స్ ఈ సవరించినటువంటి ఎక్సైజ్ చట్టం ప్రకారం 8 సంవత్సరాలు గరిష్టంగా శిక్ష విధిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కంపల్సరీ రిమాండ్కి వెళ్తారు. అట్ ది సేమ్ టైం వెహికల్స్ ఏమైనా ఉంటే అది కన్ఫిస్కేట్ అయ్యి గవర్నమెంట్ ప్రాపర్టీకి వెళ్తుంది. అలాగే రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికే మేము 114 మంది మీద ఇప్పటి వరకు రౌడీ షీట్లు ఒప్పించడం జరిగింది. కేవలం ఎక్సైజ్ కేసుల్లో మాత్రం ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు 114 మంది సెబ్ ఫార్మ్ అయిన తర్వాత, అలాగే ఇప్పటి వరకు 3,800 మందిని మనం బైండ్ అవుట్ చేయడం జరిగింది. సో సబ్బు ఫార్మ్ అయిన తర్వాత ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన లక్ష్యంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా అక్రమ మద్యం మీద కానీ, అక్రమ ఇసుక రవాణా మీద కానీ మనం జిల్లా వ్యాప్తంగా చాలా విస్తృతమైన దాడులు చేస్తూ అక్రమ మద్యాన్ని అరికట్టడంలో అధికారులు కానీ, లేకపోతే సిబ్బంది కానీ సాయశక్తిగా కృషి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి అక్రమార్కులు కొన్ని చోట్ల ఉంటారు, అలాంటి వారిని కూడా డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేటటువంటి పరిస్థితి లేదు.